ఏమైంది నాన్న? ఎందుకు అలా ఉన్నావ్? ఏమీ లేదమ్మా. చెప్పు నాన్న. చెప్పు నాన్న, అమ్మకి చెప్పకూడదా? ఏం జరిగిందో చెప్పు నాన్న. అమ్మాయిలు ఎందుకమ్మా సిన్సియర్గా ప్రేమించే అబ్బాయిల్ని ప్రేమించరు? ఓ అదా, అమ్మాయిలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు నాన్న. వాళ్ళని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావనుకో, ఆ పిల్ల నిన్ను ప్రేమించకుండా వేరే డబ్బున్న అతన్ని ప్రేమిస్తుందనుకో, తను డబ్బులున్నవాడిని పెళ్లి చేసుకుంటుందని అర్థం. అదే ఇంకొక అమ్మాయిని ప్రేమించావనుకో, ఆ పిల్ల నిన్ను చూడగానే నవ్వి నీతో మాట్లాడి నిన్ను ఒంటరిగా కలవాలనుంది అని చెప్పి తను చనువుగా ఉండాలని ప్రయత్నించిందనుకో, ఆ పిల్ల తన అవసరాల కోసం నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అవసరం తీరిపోయాక నిన్ను పట్టించుకోదు. అదే నిజాయితీగా ప్రేమించే అమ్మాయి అనుకో, నువ్వు ప్రేమించానని చెప్పగానే తను నిన్ను పట్టించుకోకుండా వెళ్లిపోవడం, మా నాన్నకి చెప్తాననడం, లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాననడం, లేదా నువ్విక్కడే ఉండ్రా నీ సంగతి తెలుస్తాను అని అందనుకో. అలాంటి అమ్మాయిలు చాలా మంచోళ్ళరా. ఆ పిల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా నిజాయితీగా ప్రేమించేవాడికి పడిపోతుందిరా. ఇంకొకసారి నువ్వు వెంట పడ్డావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. అమ్మా, నేను సంధ్యను ప్రేమిస్తున్నానని చెప్పగానే సేమ్ ఇలాగే అందమ్మా. అయితే అమ్మాయి నిజంగానే నిన్ను ప్రేమిస్తుంది నానా? ఆడవాళ్లు ప్రేమించటం మొదలు పెడితే ఆ ప్రేమ ముందు మీ మగవాళ్ల ప్రేమ కూడా సరిపోదురా. కానీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. అలాగేనమ్మా. తెలుసు, నా కొడుకు బంగారం.